ఇక వెయిట్ చేసింది చాలు అన్నట్టుగా ఉంది మెగా ఫ్యాన్స్ పరిస్థితి ఎప్పటికప్పుడు గేమ్ చేంజర్ అప్డేట్ కావాలంటూ మేకర్స్ ను టార్గెట్ చేస్తూ నెగటివ్ ట్రెండ్ చేస్తూనే ఉన్నారు అభిమానులు రీసెంట్ గా చేరుకోవడంతో అప్డేట్ ఇస్తామని కాస్త కూల్ చేశారు మేకర్స్ కానీ రిలీజ్ డేట్ కాదు కదా కనీసం సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తామనే డేట్ కూడా వేయకుండా ఇదే నెలలో గేమ్ చేంజర్ నుంచి సెకండ్ సింగిల్ ఉంటుందని చెప్పుకొచ్చారు దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న చరణ్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు కానీ ఈ సినిమాపై ఎలాంటి డౌట్స్ అక్కర్లేదని ఇప్పుడు రిలీజ్ అయినా బాక్స్ ఆఫీస్ షేక్ అవడం గ్యారంటీ అని చిత్ర యూనిట్ వర్గాల సమాచారం లేటెస్ట్ గా ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి బయటకు వచ్చింది ఈ సినిమాలోని ఒక యాక్షన్ సన్నివేశం మామూలుగా ఉండదట ఆ ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసమే ఏకంగా పదిహేను కోట్లను ఖర్చు చేశారట మేకర్స్ దాదాపు నెల రోజుల పాటు ఐదు వందల మంది జూనియర్ ఆర్టిస్టులతో వంద మంది ఫైటర్స్ తో ఆ సన్నివేశం షూట్ చేశారట ఈ ఒక్క సీక్వెన్స్ ట్రిపుల్ ఆర్ మూవీలో చరణ్ ఇంట్రో సీన్ కు మించి అనేలా ఉంటుందని టాక్ ట్రిపుల్ ఆర్ లో చరణ్ ఎంట్రీ సన్నివేశం దాదాపు వెయ్యి మందితో షూట్ చేశాడు రాజమౌళి అది ఆ సినిమాలో హైలైట్ గా నిలిచింది ఇప్పుడు గేమ్ చేంజర్ లోను అదే స్థాయి యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని అంటున్నారు అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ ఈ సినిమా రిలీజ్ ఎప్పుడనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు కానీ దిల్ రాజు మాత్రం డిసెంబర్లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి అప్డేట్ కాస్త లేట్ అవ్వచ్చు కానీ డిసెంబర్లో గేమ్ చేంజర్ రావడం పక్కా అనే నమ్మకంతో మెగా అభిమానులు ఉన్నారు